ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. గంభీరావుపేట సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో కొత్తపల్లి వ్యాపార సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ గ్రామ సర్పంచ్ సత్యంతో కలిసి ప్రారంభించారు. గతంలో శ్రీగాద గ్రామంలో ఉన్న సబ్ సెంటర్ను నూతనంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మంత్రి కేటిఆర్ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలని కృషి చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎంపీటీసీ పార్షా స్నేహలత హనుమాన్లు ఉప సర్పంచ్ కిష్టయ్య డైరెక్టర్లు భగవంతరావు వార్డు సభ్యులు సత్యం రమేష్ శేఖర్ రైతులు పాల్గొన్నారు. సెంటర్ సిబ్బంది ద్వారా కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నాము. అదే విధంగా ఈ సీజన్ లో మరి అసలు వడ్లు ఉండరా లేదా అనేది ఒక సందిగ్ధం ఉండేది. రైతులు కూడా అయోమయంలో ఉండేది. అట్టి కార్యక్రమాన్ని గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రశేఖర్ రావు గారు వారి కృషితో భారత ఆహార సంస్థ ఎఫ్సిఐతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి సెంటర్లను యథావిధంగా కొనసాగేటట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి రైతుల మీద ఉన్న ప్రేమతోటి ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రాంత రైతుల తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాజుపేట గ్రామంలో గంభీరావుపేట మండలం కొత్తపల్లి సొసైటీ పరిధిలో గల రాజుపేట గ్రామంలో వరిధాన్యం మాకు రాజుపేట సపరేట్ కేంద్రం కావాలి అని కోరగానే వాళ్ళు స్పందించి కోఆపరేటివ్ సంబంధించిన మన చైర్మన్ గారు సురేందర్ గారి మా డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ స్పందించి మా యొక్క సమస్యను వాళ్ళు గుర్తించి మాకు ప్రత్యేకంగా రాజుపేటకు కేంద్రాన్ని మంజూరు చేసిన వారికి మరియు వారితో పాటు మన టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు గారికి మరియు గౌరవ మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రైతులు పండించిన పంటను ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని మన ప్రభుత్వం గుర్తించి క్రాఫ్ ఇంత పెద్ద ఎత్తున వస్తుందని తెలుసుకొని ప్రభుత్వం కూడా కొంటదాకొన్న సగ్గిందంలో ఉన్న పరిస్థితుల్లో కూడా రైతుల శ్రేయస్సును ప్రభుత్వం ముందు చూపుతూ ఆలోచించి రైతులు నష్టపోవద్దనే ముఖ్య ఉద్దేశంతో వారు ఖచ్చితంగా ప్రతి గ్రామానికి కూడా సెంటర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంత రాష్ట్రం ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ వరి మన రైతులు ముఖ్యమనే ఉద్దేశంతో ఈసారి కూడా పంటను ఖచ్చితంగా ప్రభుత్వమే కొంటుందని ఒక రైతులకు ధీమాను కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి మా గ్రామం తరపున ట్రస్ట్ మరియు మా పాలకవర్గానికి మా గౌరవ ఎంపీటీసీ పరిష స్నేహలత హనుమాన్లు గారికి మరియు మరి ఒకసారి మా కోఆపరేటివ్ చైర్మన్ సురేందర్ అన్న గారికి డైరెక్టర్లకు వాళ్ళ పాలకవర్గానికి మా రాజుపేట గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.